దేశానికి స్వాతంత్ర్యం లభించి వచ్చే ఏడాది ఆగస్టు పదిహేను నాటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆజాదిక అమృత్ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తోంది దీనిలో భాగంగా ఇప్పుడు పాఠశాల విద్యార్థులను కూడా మహోత్సవాల్లో భాగస్వామ్యం చేసేందుకు పలు కార్యక్రమాలు రూపొందించింది ఆ ఇప్పుడు చూద్దాం దేశానికి స్వాతంత్ర్యం లభించి వచ్చే ఏడాది ఆగస్టు పదిహేను నాటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి కానున్నాయి దీనిని పురస్కరించుకుని నాడు దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన సమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి వివిధ రూపాల్లో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో ఇప్పుడు పాఠశాల విద్యార్థులను కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వాములను చేస్తోంది స్వాతంత్ర సంగ్రామ స్పూర్తిని ప్రతి ఒక్కరులను నింపేలా సాగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర విద్య తపాలా శాఖల సంయుక్త సహకారంతో డెబ్బై ఐదు లక్షల పోస్టు కార్డుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు సిబిఎస్ఈ గుర్తింపు పొందిన కేంద్రీయ నవోదయ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు దీనిలో పాలు పంచుకునే అవకాశం కల్పించారు ఆ ప్రచార కార్యక్రమంలో నాలుగవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు వారి త్యాగాలు రెండు వేల నలభై ఏడు నాటికి దేశం పట్ల నా భావన అనే ఈ రెండు అంశాల్లో ఒక దానిని ఎంచుకుని విద్యార్థులు పోస్టు కార్డుపై తమ అభిప్రాయాలు రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించాల్సి ఉంటుంది ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇరవయవ తేదీలోపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇంగ్లీష్ హిందీ సహా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలో అయినా విద్యార్థులు తమకు తెలిసిన అంశాలను పోస్టు కార్డులపై రాసి ప్రధానికి పంపవచ్చు పాఠశాలలకు కావలసిన పోస్టు కార్డులను తపాల శాఖ ఇప్పటికే చేసింది యాభై పైసలు చెల్లించి ఆ పోస్టు కార్డులను విద్యార్థులు పొందవచ్చు వీటిపై ఎంచుకున్న అంశానికి సంబంధించి పదిహేను నుంచి ఇరవై పంక్తుల వ్యాసాన్ని లేదా వాక్యాలను రాయొచ్చు ఈ కార్యక్రమం నిమిత్తం రాష్ట శాఖ ప్రతి జిల్లాలో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి విద్యార్థులు రాసిన పోస్టు కార్డులను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపే ఏర్పాట్లు చేసింది కార్డులు రాసిన వారిలో ప్రతి పాఠశాల నుంచి పది ఉత్తమ కార్డులను సంబంధిత పాఠశాల అధికారులు మై గోవ్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిబిఎస్ఈ రాష్ట విద్యా బోర్డుల నుంచి అందిన ఈ పోస్టు కార్డులో డెబ్బై ఐదు ఉత్తమమైన ఎంట్రీలను ఎంపిక చేయనున్నారు రెండు పేల ఇరవై రెండు జనవరి పదిహేడున జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఎంట్రీలు పంపిన డెబ్బై ఐదు మంది విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడనున్నారు విద్యార్థి దశ నుంచే దేశ భక్తి స్వాతంత్ర్య సమర్యోధుల పట్ల అవగాహన దేశ భవిష్యత్తుపై ఆలోచన కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం గమనార్హం